దుర్గాప్రసాద్ గారు వచ్చారండి. వచ్చి అసలు ఏమైంది ఏంటి ఏమీ అడగలేదండి. నా కళ్ళెదురుగుంటనే నా భర్తను తీసుకెళ్ళి జీప్లో వేసి చెస్ట్ మీద కాలు పెట్టి నొప్పి పేకు నొప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఆయన. నేను అప్పటికీ వదలండి సార్, మీకు ప్రూఫ్ కావాల్సింది, నేను మా స్టాఫ్ నర్స్కి మా హెడ్ నర్సెస్కి కాల్ చేస్తాను, మీకు ప్రూఫ్ ఇస్తానని చెప్తున్నా సరే వినకుండా ఏంటో నువ్వు చెప్పేది నువ్వు కూడా ఎక్కని చెప్పి మా ఇద్దరిని ఎక్కించి క్వారీ మార్కెట్ నుంచి వేగంగా పోలీస్ స్టేషన్కి వచ్చే వరకు లోపల పెట్టి నలుగురు మొత్తం ఒక హోమ్ గార్డ్ ఒక సీఏ ఇద్దరు కానిస్టేబుల్లో నలుగురు కలిపి నా భర్తని నన్ను ఎంత దారుణంగా కొట్టారంటే చాలా దారుణంగా కొట్టారు. పోలీస్ స్టేషన్కి వచ్చాక దెబ్బలు తిన్న వాళ్ళని న్యాయ కోసం అడగమని అడిగిన పాపానికి నాని కానిస్టేబుల్తో నన్ను పట్టుకోమని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాక పోలీస్ స్టేషన్లో నా భర్తను నా కళ్ళు ఎదుర్కొంటేనే ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా కొట్టారు. ఆయన 3 o'clock వెళ్ళిపోయాడండి. మధ్యాహ్నం నుంచి నేను బ్రతిమలాడుతున్నాను, నాకు ఫీడింగ్ బాబు ఉన్నాడండి, నేను ఇంటికి వెళ్తాను ఏదో ఒకటి చెప్పండి సరే అని చెప్తున్నా సరే వినకుండా మమ్మల్ని 5:30 వరకు ఇక్కడే ఉంచారు. 5:30 వరకు మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసిన తర్వాత అప్పుడు మా మొబైల్స్ మా బండి ఇచ్చి మమ్మల్ని వదిలేరండి. ఇది ఎంతవరకు న్యాయం? ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చూడకుండా మేము ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నా సరే మమ్మల్ని ఈ విధంగా అసలు చేయడం అనేది ఎంత అనాశకమో మీరే చెప్పండి. చాలా దారుణంగా కొట్టారు మమ్మల్ని. మాకు న్యాయం కావాలి సార్. పైగా ఆయన మమ్మల్ని అపాలజీ చెప్పమని రివర్స్లో కేసు రాయించుకొని మాతో సంతకాలు తీసుకోవడానికి చాలా బలవంతం చేశాడు ఆయన. మేమైతే వాటి మీద సైన్లు చేయలేదు సార్. మాకు న్యాయం కావాలి. మేము హెల్త్ డిపార్ట్మెంట్ కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నాం, మా కష్టాన్ని గుర్తించకపోతే ఈరోజు నర్సెస్ డే సార్, ఇలాంటి నర్సెస్ డే రోజున ఇలాంటి అవమానం మా నర్సెస్కి చేయడానికి నిజంగా అసలు ఓర్చుకున్నాను సార్. మాకు న్యాయం జరగాలి సార్. నేననే కాదు ఈరోజు నేనైంది, రేపొద్దున హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా అవుతుంది ఇలాగా, ఇది ఎవరికి జరగకూడదు. మాకు న్యాయం కావాలి సార్. మీ పేరు? హేమలత సార్ నా పేరు. మా హస్బెండ్ వెంకటరాజు.